ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. నమస్కారం, సిటీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వాడవాడలా ఘనంగా రంజన్ పర్వదిన వేడుకలు. వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27 నుంచి 30 వరకు వస్త్ర వ్యాపారాలు బంద్. వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ గ్రామదేవత గంగానమ్మకి జలాభిషేకాలు. వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆదివారం జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకాలు నిర్వహించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శ్రీలక్ష్మితో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో బిందెలతో పసుపు కలిపిన నీళ్లను తీసుకువచ్చి అమ్మవారికి జలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో జలాభిషేకాలు నిర్వహించారు. జలాభిషేకం అనంతరం గంగానమ్మ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మేళతాళాలతో గరగనృత్యాలతో అమ్మవారికి జలాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి జలాభిషేకం చేసేందుకు మహిళా భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ రాజన్న సత్యనారాయణ సభ్యుల పర్యవేక్షణలో కొనసాగింది. ఏలూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి మండల పార్టీ రాఘవరాజు ఆదివిష్ణు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ నాయకత్వంలో భారీ సంఖ్యలో తరలివెళ్లారు. కారుల్లో మోటార్ సైకిళ్లపై ఏలూరు వెళ్లారు. ఈ ర్యాలీని పార్టీ నాయకులు చేదరాల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందన సాయిబాల పద్మ, పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చనమల శ్రీనివాస్, పార్టీ నాయకులు నొలకాని వీరస్వామి నాయుడు, కొయ్య రాజారావు రెడ్డి, కొప్పుల రవిచంద్రారెడ్డి, పల్లా గంగాధరరావు, కాసర సురేష్ రెడ్డి, కొయ్య లీలాధర్ రెడ్డి, రాజులపాటి అన్నవరం, జేవిడి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీబీ ప్లీనరీ ఏలూరులో ప్రారంభమవుతుంది. మన మట్ట ప్రాంతం నుంచి అనేక సమస్యలతో కూడుకున్న ఒక ఎజెండాని మొన్న నెల 25వ తారీఖు రంగాపురంలో మనం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మనం జిల్లా ప్లీనరీలో పెడదామని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగా మన చింతలపూడి నియోజకవర్గం, అదేవిధంగా పోలవరం, గోపాలపురం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజల వద్దకు పాలన అనే దృక్పథాన్ని చంద్రబాబు నాయుడు గారు విస్మరించి ఆయన ఏకపక్ష ధోరణిలో పరిపాలన కొనసాగుతున్నందున నిరసనగా మన జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాష్ట్ర అసెంబ్లీలో ఈ ప్రాంతంలో ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఫైట్ చేయడం కోసం ఈ ప్లేన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో పొందుపరచబడిన ఒక తీర్మానాన్ని మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక తీర్మాన రూపంలో పొందుపరిచి రాష్ట్ర ప్లేన్లోని దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 8-9 తారీఖుల్లో రాష్ట్ర ప్లేన్ని ప్రారంభమవుతుంది. ప్రజల పక్షాన పోరాటానికి ప్రజలతో పాటు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి మరి జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీ ఆళ్ల నానిగారు ఈరోజు చక్కటి ప్లీనరీ సమావేశం ఏర్పాటు జరిగింది. ప్లీనరీ అంటే ముఖ్య ఉద్దేశం మరి వివిధ ప్రాంతాల్లో వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అన్నింటినీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్లీనరీలో చర్చించి అదేవిధంగా ఆ సమస్యల మీద ప్రతిపక్షం తరపున మరి పోరాటం చేయడమే లక్ష్యంగా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఈ ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా మా అధినాయకుడి వద్దకు తీసుకువెళ్ళడానికి ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఆదివారం పార్టీ పట్టణాధ్యక్షులు తాటలకుంట రవికుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మండవెల్లి సోంబాబు నాయకత్వంలో భారీగా తరలివెళ్లారు. మండవెల్లి పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాసిన రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. 25 కార్లు, 50 మోటార్ సైకిళ్ల ర్యాలీగా ఏలూరు వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బీవీఆర్ చౌదరి, పాములపత్తి శ్రీనివాసరావు, కాగితాల రామారావు, ఆదినారాయణ, పెప్సీ శ్రీను, కాటం ప్రసాద్, కాసర సోమిరెడ్డి, టి రమణ, వక్కలగట్ట మాణిక్యాలరావు, కోనే రాము, అనిల్ గౌడ్, తల్లాడు సంజయ్, దొన్నా బుజ్జి, వినోద్, అక్బర్, అమీర్, పర్వాజులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశానికి జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అలాగే నాయకులు అందరూ కూడా చింతలపూడి నియోజకవర్గంలోనే పెద్ద మండలం, అలాగే ఇలాగ భారీ స్థాయిలో ఏలూరు ప్లీనరీ సమావేశాలకి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి, అలాగే ఈ ప్లీనరీ సమావేశాల్లో నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్మానం రూపంలో పెట్టి, అలాగే రేపు జరగబోయే స్టేట్ ప్లీనరీలో కూడా ఈ తీర్మానాలన్నీ కూడా స్టేట్లో తీసుకెళ్లాల్సిందిగా నాయకులను కోరుకుంటూ
మరి ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి జిల్లా ప్లీనరీ సమావేశానికి జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ నుంచి మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బయలుదేరి గత నెల రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్లీనరీ సమావేశాల్లో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మరి వాటన్నిటిని దృష్టిలోకి తీసుకుని ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వాటన్నిటినీ ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మరి ఈ రోజున ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి జిల్లా ప్లీనరీ సమావేశంలోని మరి అక్కడికి విచ్చేసేటటువంటి నాయకుల దృష్టికి తీసుకుని వచ్చి ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక విధి విధానాలని రూపొందించి ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో మరి వాటన్నిటినీ తీర్చేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలోని అన్ని నియోజకవర్గాలకి సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సమావేశానికి మన జంగారెడ్డిగూడెం ప్రాంతమే కాకుండా చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఏ విధంగా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు వైఫల్యం చెందుతూ ఉందో మరి వాటన్నిటినీ కూడా ఈ రోజున ఈ యొక్క సమావేశంలోని చర్చించి వాటన్నిటిని మీద తుది కార్యాచరణ రూపొందించుకుని జంగారెడ్డిగూడెం బైనర్ వద్ద గల ఈద్గా వద్ద రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనాబ్ హఫీజ్ హైదరిజ్వా ఈదుల్ ఫితర్ వద్ద నమాజులు చేయించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, నర్సన్నపాలెం, ఉప్పలమెట్ట, వీరన్నగూడెం, సీతంపేట, తిరుమలాపురం, డాంగేనగర్, బాలాజీనగర్ తదితర పరిసర ప్రాంతాల నుంచి సుమారు 4,000 పైగా ముస్లిం భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. ఈ కార్యక్రమంలో బిలాల్ మసీద్ కమిటీ అధ్యక్షులు ఎండి అక్బర్, టీప్టాప్ బాబ్జీ, సలీం, ఎస్కే ముస్తాఫా ఎండి, ఉమ్మర్ అలీ, షేక్ యాకూబ్, ఎస్సీ షరీఫ్, రబ్బానీ, ఖాదీ, బాజానీ, పండుఖాన్, ఇబ్రహీం సుబానీ, దాదాసాహెబ్, కరీముల్లా, హఫేజ్, పేషిమా, మెహుద్దీన్, అన్వర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ శుభ సందర్భంగా ముస్లిం సోదరులకు, సోదర మండలందరికీ కూడాను రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ముగించుకొని దాని ప్రతిఫలం గురించి ఈరోజు ఈద్గా దగ్గరికి వచ్చి ఇంత దిగ్విజయంగా మనం అందరం రంజాన్ పండుగ ప్రార్థనలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ముస్లిం సోదరుడికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పండుగ సందర్భంగా ఇక్కడికి ఈద్గా దగ్గరికి వచ్చి మరి నమాజ్ చదివినట్లయితే మొత్తంలో చేసిన పాపాలన్నీ కూడాను ప్రార్థనలు ముగించుకొని వెళ్తే అంత పరిశుద్ధం అవుతారని చెప్పేసి మరి ఖురాన్లో ఉండడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడాను మా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో అందరూ కలిసి ఈద్గా నుండి ముస్లిం శ్మశాన వాటికి వరకు అందరూ నడిచి వెళ్ళి ముస్లిం ఐక్యతను చాటారు. అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేసుకుంటూ పట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి రోజున నెలంతా కూడా ఉపవాసాలుండి ఖురాన్ పఠనం చేసి మరి జకాత్ చెల్లించి ఫిత్రా చెల్లించి ఈ రోజున ఈద్గాలో పండగ చేసుకుని ప్రతి ముస్లిం కూడా బయలుదేరి ఖబర్స్థానికి బయలుదేరి మరి అక్కడ మా పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఖబర్స్థాన్ దగ్గర బయలుదేరి వెళ్తున్నాం. సోదరులారా, మరి రోజున ముస్లిం సమాజం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. భారతదేశంలో ఎస్సీ ఎస్టీల కన్నా వెనకబడిన సమాజం ముస్లిం సమాజం. మరి సమాజం బాగు కోసం మరి ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం సోదరులారా. మరి అదే రకంగా ప్రతి ముస్లిం కూడా మరో ముస్లిం తోటి కలిసి 5 ఏళ్ళు ఏ రకంగా అయితే ఉన్నాయో ఈ రకంగా బిగించి పిడికిలు బిగించి ముస్లింలు అంటే ఐక్యత, అందరూ కలిసి ఉంటారనే సంకేతాన్ని
ఈ సందర్భంగా రంజాన్ సందర్భంగా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి ఎద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాకుప్రకు పార్తులైన సన్మార్గమున పయనించి మానవాళి శ్రేయస్సుకై పవిత్ర ఈదుల్ ఫితర్ నమాజు చేశారు. ఈ కార్యక్రమంలో MD అక్బర్ సలీం, షేక్ అనీష్, షేక్ అక్బర్ సయ్యద్ మస్తాన్, సయ్యద్ సలీం బాజీ, షరీఫ్ జానీ, సయ్యద్ షఫీర్, షుబాని రోషన్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్వారం మసీదులో ఈదుల్ ఫితర్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. నమాజ్ అనంతరం ఇమాం బాబర్ అలీ ఖుత్బా ప్రసంగం చేశారు. ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సిరాజుద్దీన్, కమిటీ సభ్యులు జమత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండే సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 KDM హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి వడ్డణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. అత్యాధునిక వైద్య విధానాలతో సామాన్యులకు అందుబాటులో 100 పడకల సామర్థ్యంతో ప్రారంభించబడింది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మొట్టమొదటిసారిగా యూరాలజీ విభాగాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తోంది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ నవీన్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కిడ్నీలో రాళ్లు, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం, మూత్రం సరిగ్గా రాకపోవటం, మూత్రం ఆపుకోలేకపోవటం, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, కిడ్నీ సమస్యలకు చికిత్సలో జర్మన్ టెక్నాలజీ పరికరాలు మరియు ఆధునిక వైద్య ప్రమాణాలు. గైనకాలజిస్ట్ డాక్టర్ మురారి దేవిశ్రీ స్త్రీల సమస్యలు, ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణురాలు. నార్మల్ డెలివరీకు ప్రాధాన్యత, నొప్పి లేని కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఆపరేషన్లు మరియు సంతానం లేని వారికి IUA ల్యాబ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సౌకర్యవంతమైన స్పెషల్ రూమ్స్ మరియు షేరింగ్ రూమ్స్ కలిగి ఉన్న హాస్పిటల్. డాక్టర్ పి విజయ్ శంకర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. 24 గంటలు యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ సేవలు, అధునాతన సీఆమ్తో కూడిన ఆపరేషన్ థియేటర్లు గల హాస్పిటల్. బీపీ, షుగర్, మెదడు, ఫిట్స్, గుండె, ఊపిరితిత్తులు, పాముకాటు, పాయిజన్ మరియు అన్ని రకాల జ్వరాల కోసం జనరల్ ఫిజిషియన్ సేవలు లభించును. పూర్తి స్థాయిలో లాప్రోస్కోపిక్ యూనిట్ కలిగి ఉంది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అపెండిక్స్, గాల్ బ్లేడర్, హెర్నియా, పైల్స్, ఫిస్టుల, అన్ని రకాల జనరల్ సర్జరీలు, అత్యాధునిక ల్యాబ్, ఫార్మసీ మరియు 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కలదు. సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, CSI చర్చ్ ప్రక్కన, సొలస పెట్రోల్ బంక్ వెనుక, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. శ్రీ బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో అమ్మా నిలయం శ్యామ్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు మొగలనేటి లోవరాజు, లక్ష్మీ శ్రీదేవుల జ్ఞాపకార్థం రంజన్ సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు చీరలు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దాలు ప్రసాద్, టీప్టాప్ బాజ్, షేక్ హేరా హకీంలు పాల్గొన్నారు. తొలుత పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వృద్ధులకు, వితంతులకు చీరలు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాజిల్, నీరుకొండ రాము, RTC శ్రీను, మారుమూడి అప్పలనాయుడు, పోసిబాబు, బూరియా, లేఅవుట్ కాలనీ వాసులు, రామయ్యపేట, పైడిపాలెం గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ విస్తారక యోజన కార్యక్రమంలో భాగంగా పట్నంలోని 2వ వార్డులో పోలింగ్ బూత్ 44-45 బూత్ కమిటీల సమావేశాన్ని బూత్ అధ్యక్షులు ఎలమంచిలి రాజు, ఆకిళ్ళ పవన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విస్తారక్ ప్రభు నిర్మలా కిషోర్ బూత్ కార్యవర్గాన్ని ఓటర్ లిస్టు ఆధారంగా పరిశీలించి జంగారెడ్డి పట్టణంలో బూత్ కమిటీలను పటిష్టంగా, బలంగా కార్యకర్తల నిర్మాణం జరిగిందన్నారు. అలాగే పట్టణ కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్ మాట్లాడుతూ బూత్ కార్యవర్గానికి, బూత్ ఓటర్లకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇల్లు లేని నిరుపేదల కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని, ఆధార్ కార్డు రేషన్ కార్డు డాక్యుమెంట్లతో సంప్రదిస్తే మున్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్లి నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పర్వతం రాధాకృష్ణ, ఆకెళ్లి పవన్, మానేపల్లి రామారావు, కొప్పుల మాధవ్, కేశవ్ కార్యకర్తలు పాల్గొన్నారు. వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంలో జరిపిన సంప్రదింపులు విఫలమైనందున ఈ నెల 27 నుంచి 30 వరకు వస్త్ర వ్యాపారాలు బంద్ నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం వస్త్ర వ్యాపారాల సంఘం అధ్యక్షుడు తడికమల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఇప్పటి వరకు వస్త్రాలపై పన్ను విధించలేదని, అయితే నేటి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో వస్త్రాలపై 5-18% వరకు పన్ను విధిస్తుందని అన్నారు. ఇటీవల జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ చేసిన సంప్రదింపులు విఫలమైనందున ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాడ రామకృష్ణ, కోశాధికారి సిహెచ్ దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పార్టీలు మారినా వస్త్రాలపై పన్ను విధానం అనేది ఇంతవరకు లేదు. కానీ ఈ రోజున మన సెంట్రల్ గవర్నమెంట్ వస్త్రాలపై జీఎస్టీ పేరుతో 5-18% ట్యాక్స్ విధించడం అనేది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి దీనికి నిరసనగా రేపు ఎల్లుండ 27, 28, 29, 30 రోజుల్లో భారతదేశ బంద్, అఖిల భారత వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో సూరత్, అహ్మదాబాద్, గుజరాత్ మొత్తం అన్ని ఏరియాల్లో వస్త్ర వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని మాల్స్తో సహా రేపటి నుంచి 4 రోజులు బంద్ చేస్తున్నాం. ఈ 4 రోజుల బంద్లో ప్రభుత్వం కనుక దిగిరాని ఎడల ఈ బంద్ను తీవ్రతరం చేసి, బంద్ చేసి జీఎస్టీ వస్త్రాల మీద ఎత్తివేసే వరకు నిరవధిక సమ్మె చేస్తామని చెప్పి మేము మా అసోసియేషన్ తరఫున అందరికీ చెప్తున్నాం. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడలా ఘనంగా రంజన్ పర్వదిన వేడుకలు. వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27 నుంచి 30 వరకు వస్త్ర వ్యాపారాలు బంద్. వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ గ్రామదేవత గంగానమ్మకి జలాభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.